నాకు రీసెంట్గా ఒక కామెంట్ వచ్చిందనమాట. నా జేబులో ఒక 2000 రూపాయలు ఉన్నాయి, వాటిని ఎలా ఖర్చు పెట్టాలి లేకపోతే ఎలా రెట్టింపు చేసుకోవాలని ఒక పర్సన్ అడిగారు. సో అతను ఎటకారంగా అడిగాడో, నిజంగా తెలుసుకోవడానికి అడిగాడో నాకు తెలియదు. దీనికైతే నేను కొన్ని ఆన్సర్ చెప్తాను. ఫైనాన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను. అందులో లాగిన్ అయిపోయి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాకు వాట్సాప్ చేయొచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఇవాళ ఫైనాన్స్కి సంబంధించి మన యూట్యూబ్ సబ్స్క్రైబర్ అడిగిన ఒక చిన్న క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. మన దగ్గర ఉన్న ఒక 2000 రూపాయలని డబుల్ చేయడం ఎలా లేదా ఖర్చు పెట్టడం ఎలా అనేది ఇప్పుడు చూడబోతున్న టాపిక్. స్టాక్ మార్కెట్లో కొంచెం నాలెడ్జ్ ఉంటే 100 రూపాయలకి వచ్చే స్టాక్స్ని ఒక 20 కొనవచ్చు. వీటిని ఇంట్రాడేలో సాయంత్రానికల్లా కొంచెం లాభానికి అమ్మవచ్చు. 2000 రూపాయలకి కూరగాయలు కొని ఏదైనా ఒక అపార్ట్మెంట్ దగ్గర దాదాపుగా 2500 రూపాయలకి అమ్మవచ్చు. 2000 రూపాయల్లో నాటు కోడిగుడ్లు కొని లేదా దేశీయ ఆవు పాలు, ఆర్గానిక్ ఆవు పాలని మనం అమ్మొచ్చు. దీని ద్వారా 3000 దాకా సంపాదించవచ్చు. 2000 రూపాయల్లో రైస్ బిర్యానీ సామాన్ కొని ఒక బిర్యానీ తయారు చేసి 50 ప్యాకెట్స్ దాన్ని ప్యాక్ చేసి 50 ప్యాకెట్స్ని ఒక్కొక్కటి 100 రూపాయలకి అమ్మి దాదాపుగా 5000 రూపాయల లాభం తీసుకోవచ్చు. 100 రూపాయలకి ఒక్కొక్క టీషర్టు హోల్సేల్లో తీసుకొని వాటిని 300 రూపాయలకి అమ్మొచ్చు. హోల్సేల్లో 5 రూపాయల మినరల్ వాటర్స్ కొని ఇవి దాదాపుగా 400 వస్తాయి. వీటిని కనుక అపార్ట్మెంట్స్లో ఒక్కొక్కటి 20 రూపీస్కి అమ్మినా సరే దాదాపుగా 8000 సంపాదించవచ్చు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, జూదం బెట్టింగ్ లాంటివి అసలు చేయకూడదు. సో ఈ 2000 రూపాయలని ఎలా డబుల్ చేసుకోవాలనేది వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి, వాళ్ళ మైండ్ సెట్ని బట్టి ఇది డిసైడ్ అవుతుంది. నేను మైండ్ సెట్ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అబ్బాయికి 1 కేజీ బరువు ఉండే ఇనపకడ్డి దొరికింది. దాన్ని తీసుకెళ్ళి వాళ్ళ అన్నయ్యకి చూపిస్తే దీన్ని షావుగారికి అమ్మేయి 10 రూపాయలు ఇస్తాడు అని చెప్పాడంట. అదే ఇనపకడ్డిని వాళ్ళ అమ్మకు చూపిస్తే దీన్ని కంసాలకి ఇద్దాము, ఒక కత్తి తయారు చేసి ఇస్తాడు, దాదాపుగా 100 రూపాయలకు అమ్ముకోవచ్చు అని చెప్పారంట. అదే వాళ్ళ నాన్నకు చూపిస్తే దీన్ని గుర్రం నాడా చేసేవాడికి ఇస్తే 500 రూపాయలు వస్తాయి అని చెప్పాడంట. అదే ఇనపకడ్డిని వాళ్ళ స్కూల్ టీచర్కి చూపిస్తే, నాకు సూదులు తయారు చేసే ఫ్యాక్టరీ ఉన్న ఫ్రెండ్ ఉన్నాడు, అతనికి అమ్మితే 1000 రూపాయలు వస్తాయని చెప్పారంట. ప్రిన్సిపల్కి చూపిస్తే, నా ఫ్రెండ్ PhD చేశాడు, అతనికి వాచీలు తయారు చేసే కంపెనీ ఉంది, దాంట్లో స్ప్రింగ్స్ తయారు చేయడానికి ఈ ఐటమ్ను వాడుకుంటాడు, ఇనపకడ్డిని వాడుకుంటాడు, ఇతను దాదాపుగా నీకు 10000 ఇస్తాడని చెప్పాడంట. సో ఫ్రెండ్స్, ఇక్కడ గమనించండి, 1 కేజీ ఇనపకడ్డి అన్న దృష్టిలో ఒకలాగుంది, అమ్మ దృష్టిలో ఒకలాగుంది, నాన్న దృష్టిలో ఒకలాగుంది, ప్రిన్సిపల్ దృష్టిలో ఇంకోలా ఉంది. సేమ్ అదే మన దగ్గర ఉన్న 2000, ఓకే, ఎలా సంపాదించాలి అనేది మన దృష్టిని బట్టి, మనం ఎవరితో అప్రోచ్ అవుతున్నాం, ఎవరితో కలిసి తిరుగుతున్నాం, ఎవరి దగ్గర నాలెడ్జ్ తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మీ నాలెడ్జ్ ఓన్లీ జాబే చేసుకుందాం అనుకుంటే జాబ్ గురించి ఆలోచిస్తూ ఉంటాం, లేదు ఒక జిల్లాను మెయింటైన్ చేసే కలెక్టర్ అవ్వాలనుకుంటే కలెక్టర్ ఎలా అవ్వాలో ఆలోచిస్తాం, 100 మందికి లైఫ్నిచ్చి ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఆ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలో ఆలోచిస్తాం. ఓకే, ఏ వస్తువు అయినా సరే దాన్ని మన ఆలోచన బట్టే దాని వాల్యూ పెంచుకుంటూ పోతాం. ఒక వస్తువు మన దగ్గర ఉందంటే మన ఆలోచనలు ఎంత గొప్పగా ఉంటే దాన్ని అంత గొప్పగా డబుల్ చేయగలుగుతాం. జనాల్ని మోసం చేయకుండా కూడా డబ్బుని డబుల్ చేసుకోవడానికి చాలా టిప్స్ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఐడియాస్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ఇంకా నేను ఏదైనా ఐడియా మిస్ అయ్యి ఉంటే కామెంట్ రూపంలో మీరు పోస్ట్ చేయండి. మనల్ని ఈ క్వశ్చన్ అడిగిన ఆ ఫ్రెండ్కి హెల్ప్ అవ్వచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. మా మనీ మంత్ర చూస్తున్న మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్ర ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.